yes. yes. ఇది టీవీ డిబేట్ లో కూర్చొని నిర్ణయించేటువంటి అంశం కాదు, డిసిషన్ కాదు, మా స్థాయి కాదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకుంటారు అని చెప్పాను. కానీ మీరు ఏమడిగారంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేమన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆ ప్రభావం గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి లాభించిందని అంటే నేను దానికి ఏమన్నాను, తెలుగుదేశం పార్టీ కూడా ఓటేయమని పిలుపునివ్వలేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయమన్నారు. అక్కడ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఉన్నారు, అదే విధంగా బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు, ఇంకా కొంతమంది ఇండిపెండెంట్ ఉన్నారు. ప్రతి చోట కూడా మూడు జిల్లాల మీద 40 మంది ఎమ్మెల్సీ క్యాండిడేట్లు పోటీ చేశారు. కొంత ప్రభావం చూపించుండొచ్చు. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్ల మిగతా ఎమ్మెల్సీ క్యాండిడేట్లు కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా కొంత పడి ఉండొచ్చు. నేను అది చెప్పాను, కానీ ఎక్కడా కూడా జనరల్ ఎలక్షన్ గురించి కానీ పొత్తుల గురించి కానీ నేను మాట్లాడలేదు. రైట్ అండి, రైట్ అండి. మనం ఏం లేదు, భవిష్యత్తులో ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి ఉంటే తర్వాత ఇబ్బంది అవుతుంది, ఎవరు కూడా మాటలు మేరద్దు. రైట్ అండి, ఏదైనా ఇప్పటికి ఏదైనా జరగచ్చు. రవికర్ణ గారు, రైట్ రైట్ రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ వదిలేద్దాం ఆ టాపిక్. నాది నేను చెప్పాను కదా, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, ఇవాళ రేపట్లో ఒక కీలకమైన మీటింగ్ జరుగుతుంది. రెండు వైపుల నుంచి కూర్చుంటారట ఇక్కడ హైదరాబాద్ లో ఒక పెద్ద గెస్ట్ హౌస్ లో కూర్చుని మాట్లాడుకుంటారంట. ఏంటి, ఎంత మీకు పవర్ షేరింగ్ అడుగుతున్నారు, లేకపోతే ఎంత ఇవ్వాలి, మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, అదన్నీ కూడా ఒక క్లారిటీ వస్తుందంట. నెక్స్ట్ వీకే వీళ్ళిద్దరూ మీడియా ముందుకు వచ్చి మాకు పొత్తు ఉంటుంది, మేము ఇన్ని సీట్లకి పంచుకుంటున్నాం, ఇది ఈ కండిషన్స్ మీద వెళ్తున్నాం అని కూడా చెప్పే అవకాశం ఉన్నట్లుగా నాకున్న సమాచారం. మరి చూద్దాం ఏమవుతుంది అనేది. రవికరణ్ గారు కంక్లూడ్ చేస్తారు. రవికరణ్ గారు చెప్పండి. రవిశంకర్ గారు, మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా మేము గెలుస్తామని చెప్పాను. దానికి ప్రామాణికంగా తెలుగుదేశం పార్టీ వారు కూడా గత రీసెంట్ గా జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు చెప్తున్నారు, అలాగా మాకు బ్రహ్మరథం పట్టారు చూసారా అని. అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ రకంగా జరిగాయండి? తెలుగుదేశం పార్టీ, పీడిఎఫ్ వాళ్ళిద్దరూ పొత్తు పెట్టున్నారు కదా, వాళ్ళు స్పష్టంగా చెప్పారు కదా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ టీచర్ ఎమ్మెల్సీలో పీడిఎఫ్ కి సమర్థిస్తారు, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పీడిఎఫ్ వారు తెలుగుదేశానికి సమర్థిస్తారు. అది ఓపెన్ గా ప్రెస్ మీట్లు పెట్టే చెప్పారు. సో ఇక్కడ వాళ్ళు ఏకపక్షంగా వెళ్ళలేదు, ఓపెన్ గా నెంబర్ వన్. ఇంకోటి జనసేన, జనసేన కూడా స్పష్టంగా చెప్పారు వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేయండి, వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేయండి అనే అంశంలో జనసేన సానుదుపర్లు కావచ్చు, జనసేన ఓటర్లు కావచ్చు, అది కూడా మీకు ప్లస్ అయ్యారు కదా అయింది. సో ఒకళ్ళు కొంతమంది ప్రత్యక్షంగా, కొంతమంది పరోక్షంగా మీకు ఓట్లు వేశారు. బ్రహ్మరథం పట్టారంటే నాకు తెలిసి రెండో ప్రధానంగా ఓటుతో గెలిచింది, గెలడం జరిగింది, మూడు స్థానాలు రెండు స్థానాలు. సో అది బ్రహ్మరథం పట్టారనుకుంటారా ఏమనుకుంటారో నాకు తెలియదు. సో ఇంతమంది కలిస్తే గానీ ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్ప్ చేస్తేనే గానీ అక్కడ టీడీపీ పార్టీ గట్టెక్కలేదు, అది గుర్తించాలి నెంబర్ వన్. నెంబర్ టూ, సంవత్సర క్రితం జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో మా వల్ల కాదని చెప్పేసి కాడిపారేసి తెలుగుదేశం పార్టీ మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోయింది. సంవత్సరం తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఒకే విజయం విజయమే, మీకు 4 ఎమ్మెల్సీలు గెలిచారు, సంతోషం. మళ్ళీ నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మేమే గెలిచేస్తాం అనేది ఎక్కడ ప్రామాణికంగా చెప్పలేము, ఎందుకంటే సంవత్సరం క్రితం జరిగిన దానిలో మేమే పోటీ చేయలేక పారిపోయిన వాళ్ళు, రేపు వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఫలితాలు అంటే పోటీ చేయకపోవడానికి కారణం ఏమై చెప్పారంటే ప్రజలు మా వెంట లేరు కాబట్టి పోటీ చేయడం లేదని చెప్పలా, అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది, మాతో మా అభ్యర్థులతో కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వట్లేదు, నామినేషన్లు వేసినా కూడా భయపెట్టి రకరకాల ప్రలోభాలకు గురి చేసి వాళ్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది, కాబట్టి మేము ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఎన్నికల్ని ప్రోత్సహించము, కాబట్టి విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నాను, విత్డ్రా అంటే ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయినాయి, వాళ్ళకి ఎన్నికలు గుర్తు వచ్చేసింది, బ్యాలెట్ పేపర్ లో వాళ్ళు ఉన్నాయి, రిజల్ట్ వచ్చాక కూడా దాన్ని ఓన్ చేసుకున్నారు, మళ్ళీ డ్రాప్ అయిపోయాను అన్న వాళ్ళు రిజల్ట్ వచ్చాక కూడా మరి ఓన్ చేసుకున్నారు కదా, అప్పుడు ఓన్ చేసుకోకూడదు కదా, మాకు సంబంధం లేదు, మేము వద్దన్న పోటీ చేశారు, ఆ రిజల్ట్ తో మాకు సంబంధం అనలేదు కదా అనేది. సో నేనేదంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గెలిచారు కాబట్టి సంవత్సరం తర్వాత గెలిచేస్తారని కాదు, మేమైతే స్పష్టంగా ఉన్నాం తప్పనిసరిగా బీజేపీ జనసేన కలిసి ముందుకెళ్ళి 2024 ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం ఇంకో సంవత్సరం టైం ఉంది కాబట్టి మిత్రపక్షంగా ఉన్న రెండు పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలో ఎక్కడా పనిచేయలేదు, కలిసి రెండు జెండాలు కనిపించలేదు, ఏ ఎన్నికైనా కూడా కలిసి ఎక్కడ ప్రచారం చేయలేదు, ఎక్కడా కూడా సోమవీర్రాజు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే సోమవీర్రాజు గారు, నాదెండ్ల మనోహర్ గారు, లేకపోతే సోమవీర్రాజు గారు, నాగబాబు గారు కూర్చుని మాట్లాడుకోలేదు. కానీ వీళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటుంది ఏంటంటే ఆఫ్ ద రికార్డ్ నాకున్న సమాచారం చెప్తున్నా, ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఫేవర్గానే మీరు చూశారు కదా,
మీ అభ్యర్థికి ఆయన మిత్రధర్మంగా మీ అభ్యర్థికి ఆయన మద్దతు ఇవ్వకపోయినా గెలిచిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు. మీరు నోటీస్ చేశారో లేదో. అండ్ అసెంబ్లీలో రీసెంట్గా ఒక గొడవైంది కదా ఎవరెవరు కొట్టుకున్నారని చెప్పి పెద్ద ప్రచారం జరిగింది కదా. ఆయన ఏదో ఇంత ఘాటు పెట్టుకుని ఇంత బ్యాండేజ్ కట్టుకుని తర్వాత మొన్న ఏమో ఎలక్షన్స్ ఎన్నికలు ఓటేసేటప్పుడేమో మళ్ళీ బ్యాండేజ్ లేదు ఎందుకు మరి జనాలు ఇవన్నీ కూడా అపహాస్యం చేస్తూ అనే పరిస్థితి. అండ్ ఏమో పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచిన ఆ తిప్పల నాగరెడ్డి గారికి వచ్చిన తిప్పలు ఏంటంటే పాపం ఆయన ఏదో పడుకున్నాడు. అప్పుడు చాలామంది పడుకుంటారు కదండి అసెంబ్లీలో గడప గడపకి తిరిగి వచ్చేసి అలసిపోయి పడుకుంటారు కదా. కరెక్ట్గా అదే ఫ్రేమ్ ఇచ్చారు అదే టైంలో ఆ ఫ్రేమ్ దాంతో ఆయన్ని ట్రోల్ చేసిన పరిస్థితి. కాబట్టి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే ఎక్కువగా ఇంత జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు టీడీపీ సభ్యుల మీద వైసీపీ సభ్యుల దాడిని ఖండిస్తున్నాను అంటూ. మరి ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే టీడీపీకి ఫేవర్గా ఉన్నట్టుగానే అర్థాలు వస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా బీజేపీ నాయకుల ప్రస్తావన కానీ బీజేపీ నాయకులకు మద్దతు కానీ ఎక్కడా కూడా ఇవ్వరు. మీరేమో పదే పదే చెప్తూ ఉన్నారు పాపం మాధవ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి ఏడుపు ఒకటే తక్కువ. నేను అడిగాను పవన్ కళ్యాణ్ గారిని మద్దతు అడిగాను ఆయన మద్దతు ఇవ్వలేదు అని చెప్పి ఆయన బాధపడ్డాడు. ఎందుకంటే పడ్డవాడికి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటనేది. ఎంత దారుణంగా అంటే 2019 ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ అని పదే పదే మేము అంటూ ఉంటాం కదా. చాలామంది విమర్శిస్తూ ఉంటారు రవికిరణ్ గారు మీ పార్టీని అవహేళన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాధవ్ గారికి చల్లని ఓట్లు కంటే తక్కువ వచ్చినాయి. ఇప్పుడు అదే అంటున్నారు చల్లని ఓట్లు కంటే తక్కువ వచ్చాయి మాధవ్ గారికి అని చెప్పేసి పాపం ఆయన బాధ ఆయన వ్యక్తం చేస్తే మీరేం చెప్తున్నారు. సోమిరాజు గారు కూడా అదే చెప్పారు ఆయన ఏదో మాధవ్ గారిది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్నట్టుగా కొట్టిపారేసి ఇంకా మేము తెలుగుదేశం ఐ మీన్ జనసేన పార్టీతోనే కలుసున్నాం అని చెప్పి అదే మాట మీరు కూడా చెప్తున్నారు. హార్ట్ఫుల్గా చెప్తున్నారా ఏదో చెప్పాలి కూడా చెప్తున్నారా? సార్ ఇప్పుడు మాకు జాతీయ పార్టీ క్రమశిక్షణ పార్టీ ఈరోజు ఇప్పటి వరకు మేము పొత్తులోనే ఉన్నాం. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలనే 5 సంవత్సరాల పాటు ఇబ్బంది లేకుండా నడిపినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. సో మేము మిత్రపక్షాలని ఎప్పుడు వెళ్ళిపోమను విమర్శించాం. అలా చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారంటే కాదను. ఎందుకంటే రాజకీయాల్లో ఏ పార్టీ ఎవరికి బాకీ ఉండరు, ఎవరు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవచ్చు. పొత్తులో ఉన్నంత వరకు మేము మా యొక్క క్రమశిక్షణ లోపడే ఉంటాము. మీరు చెప్పింది వాస్తవం. స్థానిక ఎన్నికల్లో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ 2 జెండాలు కలిసి తిరిగాయి. బీజేపీ జనసేన జెండాలు కలిసి తిరిగి చాలా తక్కువ. సో మీరు చెప్పి అన్ని నిజాలే. బట్ స్టిల్ భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాం, పొత్తు ధర్మాన్ని పాటిస్తాం. పొత్తులో ఉన్నంత వరకు మేము కలిసి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం, మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తాం. రైట్. బ్రహ్మచంద్ర గారు ఏదైనా కంక్లూడ్ చేసేది ఉందా ఫైనల్ గా? రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి. బీజేపీ పార్టీ ఏది ఉందని చెప్పలేదు.